నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుట్రపూరితంగా అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో ప్రతి స్కీమ్లోనూ స్కామ్ ఉంది. కులమతాలకు అతీతంగా సీఎం జగన్ పాలన అందిస్తున్నారన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. రేపటి నుంచి ప్రారంభం కానున్న వైఏపీ నీడ్స్ జగన్ క్యాంపెయిన్ కార్యక్రమం. సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తామన్న ప్రజాప్రతినిధులు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల అంశంపై దృష్టి పెట్టాం. నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవు. అనుచిత పోస్టులు పెట్టే వారి ఆస్తులను అటాచ్ చేసేందుకు వెనకాడమన్న సిఐడి చీఫ్ సంజయ్. సంగం డైరీ నూతన ఉత్పత్తులను ప్రారంభించిన చైర్మన్ దుళ్పాలెం నరేంద్ర. సంగం డైరీని విచ్ఛిన్నం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం అమూల్ కంపెనీని తీసుకువచ్చిందని విమర్శ. ఓట్ల అవకతవకలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు. ఎలాంటి విచారణ లేకుండానే టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని అచ్చెన్నాయుడు ధ్వజం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు. విద్యాసంస్థల బంద్ చేపట్టిన విద్యార్థి సంఘాలు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సీఎం జగన్ పాలనతోనే సంక్షేమం, రాష్ట్ర అభివృద్ది అన్న ఆయన సచివాలయాల పరిధిలో జరిగిన అభివృద్దిని ప్రజల ముందుకు ఉంచనున్నట్లు చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. కుట్రపూరితంగా అధికారంలోకి రావాలని చంద్రబాబు యత్నిస్తున్నారని, గత ప్రభుత్వ పాలనలోని ప్రతి స్కీమ్లోనూ స్కామ్ ఉందన్నారు. కులమతాలకు అతీతంగా సీఎం జగన్ పాలన అందిస్తున్నారని, సంక్షేమం ద్వారా అభివృద్ది, సంక్షేమమే అభివృద్ది అని ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. నవంబర్ 9 నుంచి వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. గత ప్రభుత్వంలో వ్యవసాయం 27వ స్థానంలో ఉంటే ఇప్పుడు 6వ స్థానంలో ఉందన్నారు. చంద్రబాబు పాలనలో తలసరి ఆదాయం 17వ స్థానంలో ఉంటే ఇప్పుడు 9వ స్థానానికి చేరామని సజ్జల వివరించారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 4.93 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించినట్లు తెలిపారు. జనరల్గా దీన్ని అందరూ చెప్పేది సంక్షేమమే కదా మీరు చేసింది అని అంటారు. కాదు, సంక్షేమం ద్వారా అభివృద్ధి, సంక్షేమమే అభివృద్ధి అని సాక్ష్యాధారాలతో సహా ఈ 4.5 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారు రుజువు చేశారు తన ప్రభుత్వ హయాంలో. ప్రభుత్వ ఉద్యోగాలు ఆయన హయాంలో 34,000, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 4.5 ఏళ్లలో మొత్తంగా ఆర్టీసీని కలిపిన దాంతో కలిపితే 4,93,000 అవుట్ సోర్సింగ్ ఆర్టీసీ మొత్తంగా ఈరోజుకు రాష్ట్రంలో 12 లక్షల దాకా ఉంటే చంద్రబాబు వచ్చే టైంకు ఉన్నింది అరౌండ్ 9 లక్షలు. ఆయన ఎన్ని యాడ్ చేశాడా అంటే అరౌండ్ 40,000 యాడ్ చేశాడు. అంటే ఆయన హయాంలో వచ్చాయి. వేరేజ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ మనం ఈ 4.5 ఏళ్ళలో 2.5 లాక్ కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చాయి. 16.5 లక్ష కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యాయి ఎంఎస్ఎంఈలోనే. ఆ రోజు మేము చెప్పి తర్వాత కూడా చెప్తున్నట్టు ఏ పార్టీకైనా అధికారం అప్పచెప్పిన తర్వాత 5 ఏళ్లలో తాము చేసింది మళ్ళీ చెప్పుకొని నెక్స్ట్ ఏమి చేయబోతున్నామో చెప్తూ ప్రజల బ్లెస్సింగ్స్ కోరాలి. ఆ వెళ్లడం ఎంత ధీమాగా వెళ్ళగలము అంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఏ అధికారంలో ఉన్న ఏ పార్టీ కంటే కూడా అత్యంత ధీమాతో, నమ్మకంతో, విశ్వాసంతో ప్రజల ముందుకు వెళ్ళగలిగిన పరిస్థితిలో ఉంది అంటే దానికి ఈ 4.5 ఏళ్ల పాలన ఏదైతే ఉందో అది ఇచ్చిన అవకాశం. దీని ఏ సమయంలో పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చేసిన కార్యాలన్నింటినీ తీసుకొని ఒక పొలిటికల్ క్యాంపెయిన్ లాగా ఇదిగో ఇవి చేశాం మీ బ్లెస్సింగ్స్ కావాలి, అలాగే మళ్ళీ మోసపూరితంగా రావాలనుకుంటున్న వ్యవహారాన్ని కానీ ఎండగడుతూ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఆయన 14-19లో చేసిన హామీలను ఎట్లా తుంగలో తొక్కారు, చెత్తబుట్టలో పడేసుకున్నారు, ఆ మేనిఫెస్టోని అసలు లేకుండా మాయం చేశారు అనేది కూడా ప్రజల్లోకి పార్టీగా తీసుకెళ్తారు. పశ్చిమ నియోజకవర్గంలోని 25వ వార్డులోని కేకేఆర్ థియేటర్ లోని 78వ సచివాలయానికి సంబంధించి కార్పొరేటర్ కరణకుమారి ఆధ్వర్యంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డాక్టర్స్, ఏఎన్ఎం, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దీనికి హాస్పిటల్ పోయే వాళ్ళకి గురించి పెద్ద ఆలోచించాల్సింది. ఎవరైతే నాకు ఏం లేదు, అక్కడికి పోతే డబ్బులు అవుతాయి, హాస్పిటల్ పోతే డబ్బులు అవుతాయి అని అనుకున్నాం. ఇక్కడికి వచ్చి బీపీ ఉంది, షుగర్ సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల అంశంపై దృష్టి పెట్టామని, నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని ఏపీసీఐడి చీఫ్ సంజయ్ హెచ్చరించారు. వెలకపూడి సచివాలయంలో సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఫేక్ అకౌంట్లతో సీఎం, వారి కుటుంబ సభ్యులు, ప్రతిపక్ష నేతలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి పోస్టులు పెట్టే వారి ఆస్తులను కూడా అటాచ్ చేసేందుకు కూడా వెనకాడమని సంజయ్ అన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు చేసేటప్పుడు, ఏమైనా ఫార్వర్డెడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం పైన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే కుటుంబ సభ్యులు, వారి కుటుంబ సభ్యులపైన అసభ్యకరంగా హేయకరమైన సోషల్ మీడియా పోస్టులు పెట్టే అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి కూడా ఎక్కువ నోటీస్ చేయడం జరుగుతుంది. టీడీపీ కార్తీక్ రెడ్డి అని ఒక, సమరసింహారెడ్డి, చిత్రల హరి, వైసీపీ మొగుడు, ఇటువంటి హేయకరమైన పదజాలంతో చాలామంది పెట్టుకోవడం జరిగింది ఈ మధ్యకాలంలో. ఈ వీరిపైన ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది. మా సోషల్ మీడియా వింగ్, ఇతర టెక్నాలజీ పార్ట్నర్స్తో కలిసి తప్పకుండా త్వరలోనే వీళ్ళు బంద్ చేస్తాం. వీళ్ళపైన సివియర్ చర్య జరుగుతుంది. అండ్ వాళ్ళు నాట్ ఓన్లీ ఈ అఫెన్స్ అని కాదు, వారిపైన చర్యల్లో ఐపీసీ సెక్షన్లు అవసరమైతే వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ ఆస్తులను అటాచ్ చేసే అంత తీవ్రమైన చర్యలకు కూడా సిఐడి వెనుకాడదు అని పత్రికాముఖంగా తెలపాలనుకుంటున్నాం. సంగం డైరీ లాంటి సంస్థలను విచ్ఛిన్నం చేసేందుకే రాష్ట ప్రభుత్వం అమూల్ కంపెనీని తీసుకొచ్చిందని మాజీ ఎమ్మెల్యే, సంగం డైరీ చైర్మన్ దూళిపాళ నరేంద్ర అన్నారు. అమరావతి రోడ్లో సంగం డైరీ నూతన ఉత్పత్తులను ప్రారంభించిన దూళిపాళ నరేంద్ర మాట్లాడుతూ, సంగం డైరీని ఇబ్బందులు పెట్టేందుకు రాష్ట ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. అమూల్ సంస్థను ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు పెట్టి సంగం డైరీని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నాన్ని సైతం అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. సంగం డైరీ ఏర్పాటు చేసిన స్థలం ప్రభుత్వానిది అంటూ అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సంగం డైరీ అభివృద్ధిని ప్రభుత్వం అడ్డుకోలేదన్నారు. అమూల్ తరపున గ్రామ స్థాయిలో పనిచేసేది ఎవరంటే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, జిల్లా స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం, మరి వాళ్ళందరూ కూడా అమూల్ పాలసీ కోసం పనిచేస్తూ ఉన్నారు. అమూల్ తరపున రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి అమూల్కి రూపాయి ఖర్చు లేని వ్యాపారం జరిగే విధంగా, అమూల్కి ఆదాయం కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మాలాంటి సహకార డైరీల్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రలో భాగంగానే అమూల్కి కావాల్సిన పెట్టుబడి ప్రభుత్వం పెడతా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఒకటే, ఆర్థికంగా ఇబ్బందులు కేసులు పెట్టడంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు కలగజేస్తే సంగం డైరీ అభివృద్ధి ఆగిపోతుంది, ప్రగతి ఆగిపోతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కానీ సంగం డైరీ ప్రగతిని ప్రభుత్వాల మీద ఆధారపడి మా ప్రగతి లేదు, మా అభివృద్ధి లేదు. వినియోగదారుల యొక్క నమ్మకం, పాల ఉత్పత్తిదారుల యొక్క నమ్మకం మీదే సంగం డైరీ ఆధారపడి ఉంది. కాబట్టి ఎన్ని విధాల కేసులు పెట్టినా, ఎన్ని రకాల ఇబ్బందులు గురి చేసినా కూడా సంగం డైరీ అభివృద్ధి పదంలో వెళ్లడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మేము విస్తరిస్తాం. ఆ ప్రాంతంలో కూడా రైతులకు మేము ఏ విధంగా అయితే ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ ఉన్నామో అదే విధమైన సంక్షేమ కార్యక్రమాలు ఆ ప్రాంతంలో కూడా మేము అందజేయడం జరుగుతుంది.
రాష్టంలో ఓట్ల అవకతవకలపై రాష్ట ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గాల వారీగా తొలగించిన ఓట్ల వివరాలను అందజేశారు. ఫామ్ 7 ను దుర్వినియోగం చేస్తున్నారని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. వాలంటీర్ల ద్వారా ఓట్లు తొలగించి గెలవాలని వైసీపీ చూస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తమ ఓటు ఉందో లేదో రోజూ ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఎలాంటి విచారణ లేకుండానే టీడీపీ సానుభూతి పట్ల ఓట్లు తొలగిస్తున్నారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చెట్టు ఫోటో పెట్టి ఓటు ఇచ్చారని రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ప్రజలకి ఓట్లు లేకుండా చేయాలి, దీంతో పాటుగా మన పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని దొంగ ఓట్లుగా చేర్చాలని ఒక దుర్బుద్ధిని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెట్టుని ఫోటో తీసి ఆ చెట్టుకు ఒక పేరు పెట్టి అది ఓటర్ లిస్టులో చేర్పించారు. అదేవిధంగా ఒక్కొక్కరికి 3 దగ్గరలో 4 దగ్గరలో ఓటర్లు ఉండి దొంగ ఓట్లు చేర్పించారు. దానికి సజీవ సాక్ష్యం మొన్నటి వరకు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్కి 3 దగ్గరలు ఓట్లున్నాయి. 5 10 ఆధారాలతో సహా లేఖలు రాసినా సరే ఒక్క లేఖ మీద కూడా జిల్లా యంత్రాంగం స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఈ విషయాలన్నీ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టాం. కేంద్ర ఎన్నికల కమిషన్కి కూడా ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఇచ్చామో ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల కమిషన్కి కూడా పార్లమెంటు సభ్యుల నాయకత్వంలో ఒక బృందం వెళ్ళి వారికి కూడా కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈరోజు ప్రతి ఓడు తెల్లవారితే ఫోన్ పట్టుకొని ఫస్ట్ చూసింది నా ఓటు ఉందా లేదా, నా ఓటు తీసేశారా ఉందా లేదని చూసుకునే పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందంటే అటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని తెలిసి. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం విద్యార్థి సంఘాలు బంద్ చేపట్టాయి. నగరంలోని విద్యాసంస్థల వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులు బంద్కు సహకరించాలని కోరుతూ విద్యార్థులను కళాశాల నుంచి బయటకు పంపారు. విద్యార్థి సంఘాలు చేస్తున్న విద్యాసంస్థల బంద్ నగరంలో విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ నగరంలో విద్యార్థి సంఘాలు ప్రదర్శన నిర్వహించాయి. ఈ సందర్బంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వేల మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు ఆస్తులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేస్తూ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు కిరణ్, వలి, గనిరాజు, కరీం, లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యాసంస్థలు విజయవంతంగా బంద్ పూర్తి చేసుకుంది. విశాఖ ఉక్కు పరిశ్రమని ఖబర్దార్ మోడీ గారు మీకు హెచ్చరిస్తున్న విద్యార్థి సంఘాలుగా ప్రైవేటీకరణ ఆపాలి, ఉక్కు పరిశ్రమని మీరే నెలకొల్పాలి, లేని పక్షంలో ప్రైవేటీకరణ చేస్తామంటూ బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అడుగు పెడితే మీ విద్యార్థులుగా మేము హెచ్చరిస్తున్నాం, మీ పార్టీని కానీ మీ అధికారాన్ని కానీ కోల్పోస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణని వ్యతిరేకించాలి, విద్యార్థి సంఘాలు చేస్తున్నటువంటి ఆందోళన మద్దతు తెలపాలి. అలాగే 67 ప్రజాప్రతినిధులు రాజీనామాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కును ఈరోజు కారు చౌకగా 30,000 కోట్లకి దాదాపు 3 లక్షల కోట్లు చేసినటువంటి విశాఖ ఉక్కును అమ్మేయడం చాలా దుర్మార్గం అని చెప్తా ఉన్నాం. ఇప్పటికే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 1000 రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆ ఉద్యమానికి సంఘీభావంగానే ఈరోజు వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, టీడీపీ, జనసేనలు ఖచ్చితంగా మీరు విశాఖ ఉక్కు పక్షాన మీరు ఉంటారా లేదంటే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మీకందరూ కూడా ప్రజలు గుణపాఠం చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని, పార్టీని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. 1000 రోజుల నుంచి కార్మికులు దీక్షలు చేస్తా ఉన్నారు. ఆ దీక్షలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్ను నేను నిర్వహిస్తాం జరుగుతా ఉంది. ముఖ్యంగా కడపలో కూడా ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని ఆనాడు ఎన్నికల హామీల్లో భాగంగా
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నరేంద్ర మోడీ గారు కూడా విభజన హామీల్లో పేర్కొన్నారు. కానీ నేటికి కూడా దాదాపు 9 సంవత్సరాలు విభజన హామీలు కూడా నెరవేర్చకపోగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు నక్కజిత్తులు వేషాలు వేస్తున్నా సరే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు కూడా స్పందించబోవడం దారుణము. ఆర్థికంగా అన్ని రాష్టాల కంటే ఏపీ మెరుగైన స్థానంలో ఉందని ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, కిలారి రోసయ్య, వైసీపీ జిల్లా అధ్యకుడు డొక్కా మాణికవర ప్రసాద్ అన్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మద్దాళి గిరిధర్, కిలారి రోసయ్య, డొక్కా మాణికవర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా వ్యవసాయ వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. దేశంలోనే వ్యవసాయ రంగంలో 6వ స్థానం, పారిశ్రామిక రంగంలో 3వ స్థానంలో ఉన్నామన్నారు. నాడు నేడు ద్వారా విద్యారంగంలో మార్పులు తీసుకురావడంతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో పురోగతి సాధించామన్నారు. రాష్టంలో జరుగుతున్న అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు సజీలా, డైమండ్ బాబు, సమన్వయకర్త నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. జగనే ఎందుకు కావాలంటే అనే ఒక కార్యక్రమాన్ని రేపటి నుంచి ప్రారంభిస్తామన్నా మా జిల్లా మొత్తం, అన్ని రాష్ట్రం అంతా ప్రారంభిస్తున్నాం. జగన్ గారు ఎందుకు కావాలంటే మళ్ళీ మన ఆర్థిక వ్యవస్థను ఒకసారి పరీక్షిస్తే గతంలో ఉన్న పరిస్థితి కంటే ఇప్పుడు జిఎస్డిపిలో మొదటి స్థానంలో ఉన్నాయి, తలసరి ఆదాయంలో 2వ స్థానంలో ఉన్నాయి. ఆర్థికంగా మిగతా రాష్ట్రాల కంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది జిఎస్డిపి అనేది మొదటి స్థానంలో ఉన్నాం. తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్లో 2వ స్థానంలో ఉన్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. విద్యా వ్యవస్థలో, అలాగే వ్యవసాయ రంగంలో, అలాగే ఆరోగ్య రంగంలో, అదేవిధంగా పరిపాలనా విధానంలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ప్రజల దృష్టికి తెలియజేయటానికి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఈ భారతదేశంలో పురోగతి సాధించే రాష్ట్రంలో నంబర్ వన్ దిశగా మరి ఆంధ్ర రాష్ట్రం పయనిస్తూ ఉంది. అది ఏ విధంగా పయనిస్తూ ఉందంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధికి ఒక గట్టి పునాదులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తూ ఉన్నారు. విద్యలో పెను మార్పులు తీసుకొచ్చారు. వ్యవసాయంలో మరి రైతు అనేవాడు ఎప్పుడు లాభసాటిగానే ఉండాలి, నష్టం అనేది చూడకూడదు, రైతు అనేవాడిని కాపాడాలి అనే ఒక గట్టి దృఢ సంకల్పంతో ఆయన పనిచేయడం జరుగుతుంది. అందుకనే వ్యవసాయ రంగంలో భారతదేశంలోనే మరి అత్యుతమైన స్థానంలోకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వస్తూ ఉంది. ఈ 4.5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి గతానికి మరి ఈ రోజుకి ఆ తేడా ప్రజల దగ్గరికి తెలిపే విధంగా ఈ కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది. అందుకే ఈరోజు ఒక అభివృద్ధి అంటే 2 రకాల కొలుస్తాం, ఒకటి సంక్షేమం, అలాగే ఇంకోటి పారిశ్రామిక. ఈ 2 రంగాలు ఎలా పనిచేస్తున్నాయి, ఈ 2 రంగాలు ఎలా ముందుకెళ్తాయి, ప్రజలకి నిజమైన ప్రతిఫలం అందుతుందో తెలిపే విధంగా ఈ 2 ఉంటాయి. తూర్పు నియోజకవర్గంలోని 12వ డివిజన్లో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ అధికారంలో వచ్చిన వెంటనే ఇచ్చే సంక్షేమ పథకాల గురించి, బాబు అక్రమ అరెస్టు గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట భవిష్యత్ కోసం రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా తూర్పులో తెలుగుదేశం జెండా ఎగరేసే విధంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్క ఓటర్ను కలుస్తూ తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఇచ్చే సూపర్ 6 పథకాలు, మహాశక్తి, బీసీల రక్షణ చట్టం, ఫుడ్ టు రిచ్, ప్రతి ఇంటికి మంచినీరు, రైతులకు సంవత్సరానికి 20,000, యువగలం వంటి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ది కూడా చేసి చూపుతామని వారు తెలియజేశారు. అబద్దాలతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అస్తమించేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. 4.5 సంవత్సరాలు చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా, ముఖ్యంగా పేదలు, బడుగు బలహీన వర్గాలు, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి అటకెక్కినటువంటి పరిస్థితులు, ఎక్కడ కూడా సంక్షేమానికి సంక్షోభం చేసినటువంటి పరిస్థితులు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు.
ప్రతిపక్షాలపై అబాండాలు అక్రమ కేసులతో ప్రభుత్వ సలహాదారులు కుతంత్రాలు మొదలుపెట్టారని బీజేపీ నాయకులు వల్లూరు జయప్రకాష్ నారాయణ మండిపడ్డారు. గుంటూరులో జయప్రకాష్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటాన్ని తప్పుపట్టారు. విజయసాయికి మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని తెలిపారు. బీజేపీ నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవారు మూల్యం చెల్లించక తప్పదని జయప్రకాష్ నారాయణ అన్నారు. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఏ రకమైనటువంటి భాష ఉపయోగించినా మీరంత వ్యక్తిగత దూషణలకు దిగినా అది మీ సంస్కారాన్ని మీ కుసంస్కారాన్ని తెలియజేస్తుంది తప్పితే భారతీయ జనతా పార్టీ యొక్క సంస్కారాన్ని కానీ పురంధేశ్వరి గారి యొక్క సంస్కారాన్ని కానీ ఏమాత్రం కూడా దానికి చిన్న మచ్చ కూడా పడేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు సుమారుగా 6.5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాలంలో పురంధరేశ్వరి గారు కానీ వారి కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఒక చిన్న అవినీతి ఆరోపణ కూడా లేనటువంటి ఒక నిజాయితీ కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆవిడ కూడా కేంద్ర మంత్రిగా ఆవిడ పనిచేసినటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీ మీరు చేసేటటువంటి తప్పులన్నింటిని కూడా లెక్క కడతా ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా మీ మీద కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలన్నింటినీ కూడా సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్క విషయం మీద కూడా మీ మీద ఎంక్వైరీ చేయబోతా ఉంది. నిన్నగాక మొన్న పంచాయతీ నిధుల్ని మీరు డైవర్షన్ చేస్తే వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అదేవిధంగా లెక్కల మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరగబోతా ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో మీరు శాండ్ కానీ మైన్ కానీ ల్యాండ్ కానీ ఇదే విధంగా దేవాలయ భూములు కానీ మీరు చేసినటువంటి ప్రతి ఒక్క అవినీతి మీద భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదిక పంపిస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మీ మీద తగిన చర్యలు తీసుకుంటారు. నరసరావుపేటలో దళిత భోజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో గర్ల్స్ మున్సిపల్ హైస్కూల్లో కోఆర్డినేటర్ పాల వేణు అధ్యక్షతన బాలల హక్కులు మరియు మానవ అక్రమ రవాణాపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న బాలికలకు బాలల హక్కులు మరియు మానవ అక్రమ రవాణా అంశాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ పిఓఐసి బత్తుల విజయకుమార్, డీసీపీఓ చెండుపల్లి విజయకుమార్, ఎల్సీపీఓ వాసంతి, డీపీఓ సత్యనారాయణ మరియు మానవ అక్రమ రవాణా వ్యతిరేక యూనిట్ నుంచి హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ మరియు మంగమ్మ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి బత్తుల విజయకుమార్ బాలల హక్కులపై అవగాహన కలగజేస్తూ హక్కుల కొరకు పోరాడే శక్తి సామర్థ్యాలను బాలబాలికలు కలిగి ఉండాలన్నారు. బాలల వారోత్సవాల విశిష్టతను గురించి తెలిపారు. పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో సదస్సు నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. వృద్ధాప్య వితంతు వికలాంగ పెన్షన్దారులకు ఇస్తున్న పెన్షన్ను వృద్ధులకు వితంతులకు 6,000కు వికలాంగులకు 7,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట సదస్సును జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కోరారు. వికలాంగులు అయినటువంటి వాళ్ళందరికీ 3,000 నుండి 7,000కి పెన్షన్ పెంచి ఇవ్వాలని సిపిఐగా పెన్షనర్ల సంఘం డిమాండ్ చేస్తూ ఈ సదస్సు జరగబోతా ఉంది. విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయానికి తరలిరావలసిందిగా 10వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయానికి తరలిరావలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆదేశాల మేరకు 51వ వార్డు శ్రీనగర్ మాలకొండయ్య కాలనీలో పూర్తయిన వాటర్ పైప్ లైన్, సీసీ రోడ్లను తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా పర్యవేక్షించి ప్రజల నుంచి స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వల్లూరువారితోట, మహబూబ్నగర్లో జరగాల్సిన యూజీడీ పనులు వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ చెన్నుపాటి వెంకటరమణ శ్రీనివాస్, 15వ వార్డు కార్పొరేటర్ రామనబోయిన అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్ర నేపథ్యంలో ఏర్పాట్లపై బెల్లంకొండలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మండల ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ సామాజిక సాధికార యాత్ర కోసం నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి భారీగా అభిమానులు కార్యకర్తలు తరలిరావాలని కోరారు. సామాజిక సాధికార యాత్రలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మంత్రులు ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి ముఖ్య నాయకులందరూ యాత్రలో పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ధరణికోట జేబీ గార్డెన్స్ నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ముఖ్య నాయకులతో సమావేశం అనంతరం మధ్యాహ్నం 3:30 పాదయాత్రగా అమరావతి రథం సెంటర్కు సామాజిక సాధికార యాత్ర సాగుతుందన్నారు. రథం సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సామాజిక సాధికార యాత్ర విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని ఆయన సూచించారు. సంగం డైరీ నూతన ఉత్పత్తులను ఈరోజు ఆవిష్కరించారు. అమరావతి రోడ్లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో సంగం డైరీ చైర్మన్ దూడిపాళ్ల నరేంద్ర కుమార్ నూతన ఉత్పత్తులను ప్రారంభించారు. పాల ఉత్పత్తులైన మొత్తం 13 రకాల స్వీట్లను చైర్మన్ నరేంద్ర కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగం డైరీ చరిత్రలో నూతన ఉత్పత్తుల ద్వారా కొత్త అడుగు వేస్తున్నామన్నారు. పాల ఉత్పత్తిదారులతో పాటు సంగం డైరీపై ఆధారపడే వారికి ఆదాయాన్ని కల్పించడమే తమ లక్ష్యమన్నారు. వినియోగదారుల అభిరుచులను తెలుసుకుని దానికి అనుగుణంగా కొత్త ఉత్పత్తులను అభివృద్ది చేస్తున్నామన్నారు. నూతనంగా ప్రారంభించిన సంగం స్వీట్స్ ప్రతి ఇంటిలో జరిగే శుభకార్యాల్లో భాగం కావాలని కోరారు. రానున్న రోజుల్లో ఏటూ మిల్క్ తో పాటు ఎనర్జీ డ్రింకులను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కార్యక్రమంలో సంగం డైరీ ఎండీ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంగం డైరీ ఆధ్వర్యంలో సంగం స్వీట్స్ ఒక ప్రత్యేకమైన బ్రాండ్గా 7 రకాల సాంప్రదాయమైన మిఠాయిల్ని మేము మార్కెట్లో తీసుకురావడం జరిగింది. వినియోగదారుల యొక్క అభిరుచులకు అనుగుణంగా కొత్త ఉత్పత్తుల్ని స్వీట్స్లో బేకరీ అలాగే 200 గ్రామ్ కర్డ్ కప్పు పౌచ్ 2 కూడా మేము మార్కెట్లోకి ఈరోజు తీసుకొస్తా ఉన్నాం. సంగం డైరీ యొక్క లక్ష్యం ఒకటే, నాణ్యమైన ఉత్పత్తుల్ని వినియోగదారులకు అందించాలి అనేది మా లక్ష్యం. 46 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర సంగం డైరీకి ఉంది. ఇవాళ మేము సంగం స్వీట్స్ అనేది ఒక ప్రత్యేకమైన బ్రాండ్ కింద సంగం డైరీలో డైరీ ఉత్పత్తులతో పాటు ఈ స్వీట్స్ని కూడా మేము మార్కెట్లో తీసుకొచ్చాం. ప్రతి ఇంట ప్రతి పండుగలో సంగం డైరీ భాగస్వామ్యం అవుతుంది. వినియోగదారుల యొక్క నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. నాణ్యతకి మారు పేరు సంగం డైరీ, సంగం డైరీకి మారు పేరు నాణ్యత. రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శనను ఇన్నర్ రింగ్ రోడ్లోని శిల్పారామంలో ప్రారంభించారు. 14 రోజులు జరగనున్న కార్యక్రమాన్ని వేవర్ సర్వీస్ సెంటర్ ఏడీ జ్ఞానశేఖరన్, హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ వనజ ప్రారంభించారు. చేనేత అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో శిల్పారామం నిర్వహణలో జరుగుతున్న చేనేత మేళా కార్యక్రమంలో చేనేత కళల ప్రదర్శనతో పాటు అమ్మకాలు జరుపుతున్నట్లు ఏడీలు జ్ఞానశేఖరన్, వనజ తెలిపారు. ప్రాచీన కళలను ప్రోత్సహించేందుకు చేనేత మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రోత్సాహంతో జరుగుతున్న ప్రదర్శనలో 6 రాష్ట్రాల నుండి వచ్చిన చేనేత కళాకారులు వారి కళలను ప్రదర్శనకు పెట్టడంతో పాటు అమ్మకాలు జరుపుతున్నట్లు చెప్పారు. చేనేత ప్రదర్శనను ప్రజలు సందర్శించి చేనేత కళలను ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్ నాయుడు, శిల్పారామం కార్యదర్శి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. We have so many variety of sarees and dress material. Everybody is coming here. We are make 60 stall is given to weavers and artisans and awardees and private producer companies. Everybody is given to them. All type of varieties is there. In Andhra Pradesh, so many variety of sarees and dress material, everybody is provided here only. Please, today inauguration up to 21 is last date. All type of variety is available here. We are everybody come here and Guntur Silparam nandu State Random Expo జరుగుతుంది. ఈరోజు నుంచి ఈ నెల 20 వరకు ఉంది. ఇప్పుడు 6 రాష్ట్రాల నుంచి ఇప్పటికే వచ్చింది. మిగతావి కూడా విజయవాడ నుంచి వస్తున్నాయి. కాబట్టి మన జిల్లా ప్రజలు హ్యాండ్లూమ్ కళాకారులను ఆదరించి
వాళ్ళ ప్రోడక్ట్ చూసి వాళ్ళని రేపటి నుంచి ప్రారంభం కానున్న వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తడికొండ వైసీపీ సమన్వయకర్త కత్తెర సురేష్ సూచించారు. ఈ సందర్భంగా కత్తెర సురేష్ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ నేతృత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు, ఇందుకోసం గృహ సారథులు సచివాలయ కన్వీనర్లతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఎందుకు ముఖ్యమంత్రి అవ్వాలి అన్నటువంటి ఒక ప్రశ్నని, దానికి ఎందుకు మరలా జగన్ గారు సీఎం అవ్వాలో అన్నటువంటి విషయాన్ని పూర్తి సమాచారం అందించేటువంటి రీతిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క మండల కన్వీనరు ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. మరలా తిరిగి రెండో రోజు ఉదయం లేచి ఆడ గ్రామస్తులతో ఆ యొక్క సచివాలయ పరిధిలో ఉన్నటువంటి నాయకులతో, ఆ సచివాలయ సంబంధించినటువంటి వాలంటీర్లైనా గృహసారథులైనా సర్పంచ్లైనా వైఎస్ఆర్ పార్టీ వార్డు మెంబర్లైనా లేకపోతే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ స్టేడియంలో ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ సెంటర్ సర్కిల్ టేబుల్ టెన్నిస్ అండ్ క్యారమ్స్ టోర్నమెంట్ ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. విద్యుత్ సంస్థ ఉద్యోగులు టోర్నమెంట్ లో పాల్గొనడం వలన మానసిక ఉల్లాసంతో పాటు ఓరియంటేషన్ పెరుగుతుందని ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పద్మా జనార్దన్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో టోర్నమెంట్ ను మురళీకృష్ణ యాదవ్ జయభారతిరావులతో కలిసి ఆయన ప్రారంభించారు. క్రీడలను నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నట్లు జనార్దన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా మేము ఎంప్లాయీస్కు ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, తప్పకుండా అందరు ఎంప్లాయీస్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ అవ్వాలి. పార్టిసిపేట్ అవ్వడం వలన వాళ్ళకు డిసిప్లిన్ పెరుగుతుంది, వాళ్ళకు హెల్త్ యాక్టివిటీస్ కూడా బాగా ఉంటాయి. సో దట్ మనకు కాంపిటీషన్లో కూడా మా వాళ్ళు నిన్న ఇదే బ్యాడ్మింటన్లో కూడా స్టేట్ ఇండియాలోనే మాకు ప్రైజ్ తీసుకొచ్చారు. అలాగా ఈ ఆల్ పవర్ యూటిలిటీస్ ఇన్ ద త్రూ అవుట్ ఇండియా కూడా మా వాళ్ళు పార్టిసిపేట్ చేసి మంచి స్పోర్ట్స్లో ప్రావీణ్యం సంపాదించారు. ఇది రెగ్యులర్ పార్టిసిపెంట్స్ ఉన్నది మా దాంట్లో. సో మేము సిపిడిసిఎల్లో ఇలా ఇంటర్ కాంపిటీషన్గా ఒకటి కండక్ట్ చేయడం కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. జీరో బడ్జెట్ పాలిటిక్స్ పార్టీగా పేరొందిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని తూర్పు నియోజకవర్గంలో ఒక సామాన్యుడితే ప్రారంభింపచేశారు. ఈ నేపథ్యాన్ని మరింత బలపరుస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ తూర్పు నియోజకవర్గ కార్యాలయాన్ని ఉదయం ఒక సామాన్య వ్యక్తి డి ధర్మేంద్ర బాబు ప్రారంభించారు. మంగళగిరి రోడ్లోని వైష్ణవి కాంప్లెక్స్ లో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆప్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు డాక్టర్ టి సేవాకుమార్, నాయకుడు ఏకే ఖాన్ షేక్ మస్తాన్ వలీ అధిక సంఖ్యలో ఆప్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ కన్వీనర్ కుందేరు విజయ్ దీపక్ సారథ్యం వహించారు. ఈ సందర్భంగా విజయ్ దీపక్ మాట్లాడుతూ, తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకువెళ్తున్నానన్నారు. కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ ఓటర్ లిస్ట్ అందుబాటులో ఉంచుతున్నామన్నారు. అలాగే ఓటర్ సమాచార సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. తూర్పు నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మనకి ఆమ్ ఆద్మీ పార్టీ మనకి ఢిల్లీలో ఎలాగా అయితే అరవింద్ కేజ్రీవాల్ గారు కార్యక్రమాలు అనేది చేపట్టారో అదే నేపథ్యంలో మనకి ఆయన స్ఫూర్తిగా తీసుకుంటూ మన ఇక్కడ కూడా తూర్పు నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతుంది. అలాగే మనకి ప్రతి వార్డులోనూ మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి వార్డులోనూ నెలకొకసారి మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే డ్రైనేజ్ సమస్యల మీద ప్రథమంగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి సమస్యను కూడా పాయింట్ టు పాయింట్గా మేము మాట్లాడటం జరుగుతుంది. ఎలాంటి ప్రజలు తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా కార్యాలయం ముందు సంప్రదించవచ్చు. లక్ష్మీపురం 3వ లైన్లో ఆనీస్ ఫిజియోథెరపీ అండ్ వెల్నెస్ క్లినిక్ ఏర్పాటైంది. ఈ క్లినిక్ ను ఏపీజేఎఫ్ రాష్ట అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు ప్రారంభించారు.
ఆర్థోకి సంబంధించిన వ్యాధులకు ఫిజియోథెరపీ ద్వారా మెరుగైన చికిత్స అందించవచ్చని డాక్టర్ అనిల్ విజయ్ కుమార్ తెలిపారు. లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన క్లినిక్ ను కృష్ణాంజనేయులతో కలిసి డాక్టర్ అనిల్ ప్రారంభించారు. మారుతున్న జీవన శైలిలో ప్రజలు పలు వ్యాధులకు గురవుతున్నారని వారికి ఫిజియోథెరపీ దివ్య ఔషధమని డాక్టర్ అనిల్ చెప్పారు. దీనికి అడ్వాన్స్గా ఉండేది కైరోప్రాక్టిస్ అండ్ ఆస్టియోపతి. ఇప్పుడు ఈ రెండింటి వల్ల మనకి ఏంటి లాభం అంటే, సర్జరీ లేకుండా నడు నొప్పి ఉన్న వాళ్ళని బాగు చేయడం, మెడ నొప్పి ఉన్న వాళ్ళని మెడ నొప్పి తగ్గించేయడం, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా సర్జరీ లేకుండా మ్యాక్సిమం 90% దాకా మేము తగ్గించేస్తాం. సో అదేవిధంగా నడు నొప్పి ఈ మధ్యకాలంలో ఎందుకు ఎక్కువ అవుతుందంటే, వాళ్ళు నిలబడే విధానం పోస్చర్ అంటాము, ఎలా ఒక కొంతమంది ఒక కాలు మీద నిలబడతారు, ఒక కొంతమంది కూర్చునే విధానం వంకరగా కూర్చుంటారు. ఈ విధంగా కూర్చోవటం వల్ల వాళ్ళకి నడు నొప్పి అనేది రావడం జరుగుతుంది. దీనికి బాగా హెల్ప్ఫుల్గా ఉండేది ట్రీట్మెంట్ కైరోప్రాక్టిస్. ఇంకోటి డిప్రెషన్, యాంగ్జైటీ, తర్వాత నిద్ర లేకపోవడం, ఇన్సోమ్నియా, ఇలాంటి వాటికి ఆస్టియోపతి అనే ట్రీట్మెంట్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుట్రపూరితంగా అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో ప్రతి స్కీమ్లోనూ స్కామ్ ఉంది. కులమతాలకు అతీతంగా సీఎం జగన్ పాలన అందిస్తున్నారన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. రేపటి నుంచి ప్రారంభం కానున్న వైఏపీ నీడ్స్ జగన్ క్యాంపెయిన్ కార్యక్రమం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తామన్న ప్రజాప్రతినిధులు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల అంశంపై దృష్టి పెట్టాం, నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవు, అనుచిత పోస్టులు పెట్టేవారి ఆస్తులను అటాచ్ చేసేందుకు వెనకాడమన్న సిఐడి చీఫ్ సంజయ్. సంగం డైరీ నూతన ఉత్పత్తులను ప్రారంభించిన చైర్మన్ దూళిపాల నరేంద్ర. సంగం డైరీని విచ్ఛిన్నం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం అమూల్ కంపెనీని తీసుకువచ్చిందని విమర్శ. ఓట్ల అవకతవకలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు. ఎలాంటి విచారణ లేకుండానే టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని అచ్చెన్నాయుడు ధ్వజం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు, విద్యాసంస్థల బంద్ చేపట్టిన విద్యార్థి సంఘాలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.